Hello, welcome to my channel, Pooja's Kitchen and Vlogs. ఈ రోజు టొమాటో పుదీనా చట్నీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇది ఇడ్లీలోకి కానీ దోశలోకి కానీ చాలా బాగుంటుంది, పర్ఫెక్ట్ కాంబినేషన్ అని చెప్పచ్చు. సో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. వీడియోలోకి వెళ్ళబోయే ముందు మీలో ఎవరైనా ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే నోటిఫికేషన్స్ కోసం పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేసేయండి. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత అందులో 2 స్పూన్స్ ధనియాలు అలాగే 1 స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకోవాలి. ఇది ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో పచ్చిమిర్చి ముక్కలు యాడ్ చేసుకోవాలి. మీ టేస్ట్కి సరిపడా మీరు యాడ్ చేసుకోండి. నేను కొంచెం స్పైసీగా చేస్తున్నాను, అందుకనే కొంచెం పచ్చిమిర్చి ఎక్కువ యాడ్ చేసుకున్నాను. ఒకసారి మిక్స్ చేసుకొని 1 నిమిషం బాగా ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిర్చి మూత పెట్టేసి ఫ్రై చేసుకోవాలి. ఒక నిమిషం ఫ్రై చేసుకున్న తర్వాత మరొకసారి కలుపుకొని ఇప్పుడు ఇందులో టొమాటో ముక్కలు యాడ్ చేసుకోవాలి. టొమాటో బాగా ముగ్గిపోయింది తీసుకోవద్దండి, అది కొంచెం తీయగా అనిపిస్తుంది టేస్ట్. కొంచెం దోరగా ఉన్న టమాటా అయితే పుల్లగా టేస్ట్ చాలా బాగుంటుంది చట్నీకి. చూసారు కదా, ఒకసారి ఇదంతా బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు ఇందులో పసుపు యాడ్ చేసుకోవాలి. అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసేసుకోవాలి. సాల్ట్ యాడ్ చేసాం కాబట్టి టమాటాలో ఉన్న వాటర్ అంతా వచ్చేసి తొందరగా కుక్ అయిపోతుంది. అలాగే మనము ఇది మిక్సీ చేసుకున్నప్పుడు వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదండి, ఈ ఇందులో ఉన్న వాటర్ కన్సిస్టెన్సీ సరిపోతుంది. చూస్తున్నారు కదా, ఇదంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసి 1-5 నిమిషాలు బాగా ఉడికించుకోవాలి. చూసారు కదా, టమాటా బాగా మగ్గిపోయింది. ఇప్పుడు పుదీనా యాడ్ చేసుకోవాలి. లేతగా ఉన్న పుదీనా అయితే కాడలతో సహా యాడ్ చేసుకోవాలండి, టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు పుదీనాని ఓవర్ కుక్ చేయకుండా 1 నిమిషం పాటు ఇలాగా మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు కొద్దిగా వెల్లుల్లి రెబ్బలు యాడ్ చేసుకోవాలి. అలాగే కొంచెం చింతపండు కూడా యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారబెట్టుకోవాలి. ఇది బాగా చల్లారిన తర్వాత 1 మిక్సీ జార్లో యాడ్ చేసుకొని బ్లెండ్ చేసుకోవాలి. సో చూసారు కదా, స్పైసీ టొమాటో అండ్ పుదీనా చట్నీ రెడీ అయిపోయింది. మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.